హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం, శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మీ తెలుగు విహారి. ఇవాళ మనం ఇంకొక రైడ్కి వెళ్తున్నాము నా టెంపుల్ రన్ సిరీస్లో. ఈ టెంపుల్ రన్ అనే పదం ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళ మీరు కింద టైటిల్ చూస్తే తెలిసిపోతుంది, మచిలీపట్నం వెళ్తున్నాం. సో నాతో పాటు ఇంకొక బైకర్ వస్తున్నారు, ఆయన గుంటూరు నుంచి, ఆయన పేరు ప్రవీణ్. నేను మిమ్మల్ని అక్కడికి వచ్చిన తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తాను ముందర. సో ఈ గుడికి చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంది, అవన్నీ దారిలో చెప్తాను. ఇప్పుడు మనం బెన్ సర్కిల్ మీదుగా మనం మచిలీపట్నం వెళ్తున్నాము. ఈ ముందర వచ్చేదే బెన్ సర్కిల్. సో ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు డూ సబ్స్క్రైబ్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి, చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఈ లెఫ్ట్ తిరిగి మనం ఇలా వెళ్తే మనం బందర్ వెళ్ళిపోతాం, మచిలీపట్నం బందర్. సో హియర్ ఈజ్ ప్రవీణ్. అండ్ ఈయన ప్రవీణ్. సో ఆయన అపార కృష్ణుడి భక్తుడు. ఇవన్నీ దారిలోనే మాట్లాడుకుందాం మనం. సో చలో చలో, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బందర్ వెళ్తున్నాం, మచిలీపట్నం పాండురంగస్వామి వారి గుడికి. ఈ గుడికి కీర్ పండరీపూర్ అని కూడా ఉందన్నమాట. సో పొద్దు పొద్దున్నే ధనుర్మాసంలో మనం కృష్ణుడి దర్శనం ఎంతో పుణ్యంగా భాగ్యంగా అనుకుంటూ మా ప్రయాణాన్ని మేము, ఏమిటి అనంటే ఇది డివోషనల్గాను అటు రిక్రియేషనల్గాను, అంటే మధ్యలో బీచ్కి కూడా వెళ్తాం మేము. సో మన ట్రిప్పుల్లో అన్నీ అదే జరిగేది కదా. సో చూద్దరు కానీ లెటస్ గో. ఇప్పుడే మనం విజయవాడ నగరాన్ని దాటుకుని ముందరకు వస్తున్నాం. మచిలీపట్నం 53 కిలోమీటర్లు మీరు చూడొచ్చు. ఒక్కసారి ఊరు బయటకు వచ్చేసరికి ప్రకృతి రమణీయత చూడండి ఎంత బాగుందో. ఈ హైవేని చూస్తే అసలు మీరు లిటరలీ టెంప్ట్ అయిపోతారు, అంటే ఒక విమానాన్ని ఇక్కడ దించేసే అంత బాగుంటుంది ఈ రోడ్డు, భలే ఉంటుంది. చూసారా ఎంత బాగుందో క్లైమేట్, అద్భుత లవ్లీ. ఈ ఏరియాని వణుకూర్ అంటారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా హైవే మొత్తం ఇలాగే ఉంటుంది, ఒకటే స్ట్రైట్ హైవే, ఫ్లైఓవర్లు ఎక్కడం దిగడం ఎక్కడం దిగడం. మీ అంటే ఇప్పుడు వెళ్తున్న మనం ఈ మచిలీపట్నం ఊరు అనేది విజయవాడకి ఇంచుమించు ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ మనం చిలకలపూడి అనే ఊర్లో ఇప్పుడు పాండురంగస్వామి వారి గుడి ఉందన్నమాట, అక్కడికే వెళ్తున్నాం మనం. అది మచిలీపట్నానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇప్పుడే ఒక చిన్న డెవలప్మెంట్, ఏమిటి అని అంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్, మీ పేరండి చరణ్ సాయి గారు అంట. సో మనం వెళ్తుంటే దారిలో గుర్తుపట్టి యాప్ మరి మనం కలవడానికి వచ్చారు. హలో చరణ్ గారు. సో ఈ మేము వెళ్తున్న ట్రిప్లో ఇక మా ప్రవీణ్ బాబు, ఈయన మీరు ఇందా చూసారు లేదో క్లియర్గా, తర్వాత మా కిరీటాలు తీసి మేము మాట్లాడుకుంటాం. సో చేశారా అర్థమైంది, అది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు. సో విషయం ఏంటంటే వాళ్ళకి నోటిఫికేషన్స్ రావట్లేదు అంట మన వీడియోలు. సో మనం గైడ్ చేసాం వాళ్ళకి అది. సో ఈసారి నేను చూడండి తప్పకుండా, ఈ వీడియో ఇవాళ రేపట్లో వచ్చేస్తుంది. ఓకే, మీరు ఎక్కడికి ఇప్పుడు, మీరు ఎక్కడి నుంచి? విజయవాడ నుంచేనా? ఓకే, ఇప్పుడే మచిలీపట్నం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందర ఇదొక సెంటర్ అనమాట, ఇది ఔటర్ రింగ్ రోడ్. బేసికల్గా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం ఊర్లోకి వెళ్ళిపోతాం. ఈ లెఫ్ట్లోంచి కూడా వెళ్ళొచ్చు కానీ ఈ రోడ్లోంచి వెళ్తే భలే బాగుంటుంది. కొన్ని చూపించే ఉన్నాయి, చూపిస్తాను. మీకు కనిపిస్తుందా, చూసారా ఎంత బాగుందో. సాయిబాబా గారిని నిలువెత్తు నిజస్వరూపంగా చూసారా, భలే
నాకు చాలా ఇష్టం ఈ రూట్లో వస్తే ఇక్కడ కంపల్సరీ దండం పెట్టుకుని వెళ్తాను నేను సో ఈ లోపల గుడి అన్నమాట నేను చెప్పిన ఎంట్రన్స్ ఇదే మీరు అక్కడ చూడొచ్చు కీర్ పండరీపురం సో ఇదే గుడి సో లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ మన ఏంటంటే మీకు ఈ వ్యూ చూపించడానికి అని చెప్పి స్పెసిఫిక్గా ఇక్కడ ఆగాను లోపలికి వెళ్దాం అన్నాడండి సో ఎట్టకేలకి మనం కీర్ పండరీపురం చిలకలపూడి పాండురంగ స్వామి వారి గుడి దగ్గరికి చేరుకున్నాం ఇదే ఎంట్రన్స్ మీకు ఇందాక కూడా అక్కడ ఎంట్రన్స్ చూపించాను నేను సో బైక్స్ అనేవి అంటే ప్రాంగణం అనేది ఇలా ఉంటుంది బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేసాం విషయం ఏంటి అని అంటే 1929లో కట్టిన గుడి ప్రాంగణం ఇదంతాను సో అందుకని చెప్పి ఎంతో అందంగాను పురాణ కట్టడం ఇదంతాను కానీ ఈ స్టైల్ అంతా ఏంటి అని అంటే మరాఠా గుడి కట్టడంలో ఉంటుంది మరాఠా శైలిలో ఉంటుంది అన్నమాట ఈ గుడి ప్రాంగణం అంతాను మీకు చూపిస్తాను పదండి కీర్ అంటే మీకు ఇందాక చెప్పినట్టు చిలక అని మరాఠీలో సో అన్ని చిలకలే ఇక్కడ ఎన్నో చిలకలు ఉన్నాయి ఇప్పుడే కనిపించే బోల్డన్ చిలకలు లోపలికి వెళ్ళన్నాడు సో గుడి ప్రాంగణంలోకి మనం వెళ్తున్నాము ఇది లోపల గుడి ఇది వెనక భాగం అన్నమాట యాక్చువల్గా మీరు ముందరు చూస్తున్నది వెనక భాగం ఇలా లోపలికి వెళ్ళచ్చు గుడి ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది ఈయనే భక్త నరసింహం గారు ఈ ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది ఇక్కడ దర్శనం ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం ఎంతో బాగా జరిగిన దర్శనం ఖాళీగా ఉంది కాళ్ళు ముట్టుకొని కూడా దర్శనం చేసుకున్నాం అదే ఇక్కడున్న విశిష్టత ఇంకోటి ఏంటి అని అంటే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిచారనంటే ఎవరన్నా నమ్ముతారా అయితే స్వామివారు 1929లో ఒక రోజునాడు స్వయంభూగా వెలిచారు ఇక్కడ దానికి ఎంతో విశిష్టత ఉంది అంటే హిస్టరీ ఉంది బేసికల్గా భక్త నరసింహం గారు ఇందాక మీకు చూపించాను కదా ఆయన స్వామివారు అపార భక్తులు అన్నమాట అయితే స్వామివారు ఒకరోజు నరసింహం గారు కల్లో కలిసి కనిపించి నాకు గుడి కట్టు అన్నట్ట అయితే స్వామివారు పీఠమును గుడి కట్టిన తర్వాత 15 రోజులు నేను వెలుస్తాను అన్నట్ట అయితే ఏముంది జనాలకి డౌట్లు ఎక్కువగా అప్పట్లో ఉన్న అధికారులు మొత్తం తాళం వేసి సీజ్ చేశారట అయితే స్వామివారు ఆల్ ఆఫ్ ఏ సడన్ అందరూ వింటుండగానే పొద్దున్న 10 1929లో స్వయంభూగా వెలిచారు ఇక్కడ సో ప్రపంచంలో 2 చోట్ల స్వామివారు స్వయంభూగా వెలిచారు పాండురంగడు ఒకటి పండరీపురంలో ఇంకోటి ఇక్కడ చిలకలపూడి గుళ్ళు అన్నమాట అయితే ఈ దర్శనం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఇక్కడ ఫోటోగ్రఫీ అనేది రెస్ట్రిక్టెడ్ సో అంతగా తీయట్లేదు ఇక్కడ గుడి టైమింగ్స్ ఏంటి అని అంటే పొద్దున్న 6 నుంచి 1 గంట దాకా సాయంత్రం 4 నుంచి రాత్రి 8 దాకా ఉంటుంటా గుడి టైమింగ్స్ చాలామంది మిగతా గుళ్ళు చూపించినవి టైమింగ్స్ అది అడుగుతున్నారు సో అందుకని దీన్ని స్పెసిఫైగా చెప్తున్నాను మీకు సరే ఇంకోటి ఏంటంటే ఏకాదశి రోజు పాదదర్శనం ఉంటుంది అయితే మనకి ఏకాదశి రోజునాడు మాత్రం పాదదర్శనం ఉంటుంది ఇక్కడ ఇవాళ కాదు సో అందుకని ఇవాళ మేము వస్తేనే స్పర్శ దర్శనం చేసుకున్నాం పాదాలది సో అది కూడా ఇక్కడున్న ప్రత్యేకతల్లో సో మా ప్రవీణ్ సో ఫస్ట్ టైం మన వీడియోస్లో కనిపిస్తున్నాడు అన్నమాట ఇక్కడి నుంచి మా టెంపుల్ రన్ అని నేను పెట్టుకున్నాను కదా ఆ టెంపుల్ రన్ ప్రస్థానంలో మనోడు ప్రతి చోట ఇంచుమించుగా కనిపిస్తాడు మీకు అన్ని చోట్ల ఉంటాడు సో ప్రవీణ్ ఏంటంటే అపార కృష్ణుడి భక్తుడు
ఇక్కడున్న ఎన్నో ఉపాలయాల్లో నేను చెప్పిన శివాలయం ఇదొకటి అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దన్నా అండి. ఇక్కడ 1000 శివలింగాలు ప్రతిష్ఠించారు. మీరు చూస్తే అర్థమవుతుంది. చూసారా ఇక్కడ నరసింహ గారి ప్రతిమలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఎన్ని శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పటిదో అన్ని పాత పాతవి ఇవన్నీను. ఇదంతా కూడా అన్నీ 1000 శివలింగాలు. ఇవన్నీ ఎంత పుణ్యం ఎంత భాగ్యం మనకి. సో అక్కడ కూడా మహాదేవుడు ఉన్నాడు శివుడు. మీరు చూడొచ్చు శివుడిని ఇక్కడ. గుడి ప్రాంగణం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేద్దాం. ప్రాంగణం అంతా ఇలాగే ఉంటుంది. ఎన్నో ఉపాలయాలు ఇక్కడ. అష్టలక్ష్మి ఆలయం, రుక్మిణి ఆలయం, వెనకాల అక్కడ సాయిబాబా గారి గుడి. అయితే ఈ గుడిలో ఉన్న విశిష్టతలో ప్రత్యేకతల్లో ఏంటి అని అంటే ఇక్కడ 108 ఉపాలయాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఉపాలయాలే. ఇటును అటు రెండు సైడ్ ఉంటాయి. ఇది ప్రధాన మందిరం. అయితే ఇక్కడ వచ్చిన చిన్న చిక్కు ఏమిటి అని అంటే లోపల వీడియో తీయనివ్వట్లేదు. సో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాశారు. ఇందాక తీయబోతే తిట్టారు కూడాను. సో ఈ రావి చెట్టు చూస్తున్నారు కదా మీరు, ఈ రావి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. మన భారతదేశంలో ఉన్న 7 అతి పుణ్యమైన విశిష్టత కలిగిన రావి చెట్లలో ఈ చెట్టు ఒకటి అన్నమాట. ఇది దీని వయసు 350 సంవత్సరాలు. ఇంకొక విశిష్టత ఏంటి అని అంటే ఈ వేర్ల కింద భూమిలో ఒక మహర్షి 350 ఏళ్ల నుంచి తపస్సు చేస్తున్నట్ట. ఎంత భాగ్యం. చూసారా ఎలా ఉందో గుడి. అయితే ఈ కింద ఒక గుడి కూడా ఉంది చెట్టు కింద. ఒక ప్రొటెక్షన్ చేసేద్దాం బాగండి. ఇక్కడ కోనేరుంది. ఈ రావి చెట్టు అంత గొప్పది. ఇది ప్రదక్షిణ చేస్తే కూడా పుణ్యఫలం మనకి. సో ఇదేనండి పాండురంగ విఠలుడు గుడి ప్రత్యేకత అండ్ విశిష్టత. అవన్నీను చూడగలనంత చూసి చెప్పగలనంత చెప్పాను నేను. ఎందుకనంటే లోపల అసలు ఫోటోగ్రఫీ అనేది వీడియోగ్రఫీ అనేది అలౌడ్ కాదు. ఎప్పటి నుంచో అలౌడ్ కాదు. ఎవరు తీయకూడదు స్పెసిఫిక్గా చెప్తున్నాను. మాకు కూడా ఒక ఇన్సిడెంట్ అయింది, తీయొద్దని చెప్పారనమాట. సో ఇది గుడి ఎంట్రన్స్. రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. లోపలిది ప్రధాన మందిరం. సో మిగతావన్నీ ఇక్కడ నుంచి దగ్గరలోనే ఇంకొక గుడి ఉంది సార్, జగన్నాథుడి గుడి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం.